నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి నేను తేజస్వి ఎన్నికల వేళ ప్రత్యర్థిని ఇరుకున పెట్టేందుకు సిద్ధాంత రాద్ధాంతాలు వ్యక్తిగత విమర్శలు అవినీతి ఆరోపణలు ఒకటేమిటి చివరకు ఆహార నియమాలు తినే పదార్థాల చుట్టూ రాజకీయాలు చుట్టేస్తున్నాయి లోక్సభ ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ఇటువంటి ప్రచారాస్త్రాలతో ప్రత్యర్థులను ఇరుకున పెడుతుంటే వాటిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి ఇలా గతంలోనూ ఆహార రాజకీయాలు నేర్పినా ఈసారి వాటి ప్రాధాన్యత మరింత పెరిగిందనే చెప్పాలి ఇక రోడ్లు ప్రచారం సందర్భంగా సామాన్యులతో కలిసి వారి ఇళ్లకు వెళ్లి భోజనం చేయడం నాయకులకు కొత్తేమీ కాదు ఈ సాపాటుపాట్లన్నీ ఓట్ల కోసమే అగ్గిపుల్ల సబుబిల్లా కాదేది కవిత కనర్హం అన్నాడు అలనాడు మహాకవి శ్రీశ్రీ ఉక్మా మైసూర్పాక్ మాంసం కాదేది రాజకీయ ప్రచారానికి అనర్హం అంటున్నారు ఇప్పటి రాజకీయ పండితులు ఎన్నికల వేళ ప్రత్యర్థిని ఇరుకున పెట్టేందుకు సిద్ధాంత రాద్ధాంతాలు వ్యక్తిగత విమర్శలు అవినీతి ఆరోపణలు ఒకటేమిటి చివరకు ఆహార నియమాలు తినే పదార్థాల చుట్టూ రాజకీయాలు చుట్టేస్తున్నాయి మరి ఇప్పుడు దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ ఇటువంటి ప్రచారస్త్రాలతో ప్రత్యర్థులను ఇరుకున పెడుతుంటే వాటినే తమకు అనుకూలంగా మార్చుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి గతంలోనూ ఆహార రాజకీయాలు నేర్పినా ఈసారి వాటి ప్రాధాన్యత మరింత పెరిగిందనే చెప్పాలి సమోసాలో ఆలు వాడినంత కాలం రాజకీయ లాలు ఉంటాడంటూ ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఒకప్పుడు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే దక్షిణాదిలో పట్టు పెంచుకోవడానికి బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది ఈసారి మరింత పట్టుదలతో వ్యవహరిస్తుంది తమిళనాడులో మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక బీజేపీకి ఆ ఆశలు మరింత పెరిగాయి అటు కేరళలోనూ నెమ్మదిగా బలం పెంచుకుంటున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దక్షిణాది ఆహార పదార్థాల్లో ఉప్మా అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు ఇక పొంగలి అన్న ఇష్టంగా తింటానని అది తేలికగా జీర్ణమయ్యే మంచి ఆహార పదార్థమని చెప్పారు ఈ రెండు దక్షిణాదిలో విరివిగా తినే ఆహార పదార్థాలు అన్నది అందరికీ తెలిసిందే ఇందులో రాజకీయం ఉంటే ఉండొచ్చు గానీ విపక్షాలేమీ పెద్దగా పట్టించుకోలేదు కాకపోతే ఆయన బీహార్ లాలూ ప్రసాద్ తనయుడు ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ ఆ మధ్య చేపల కూరతో చపాతి తింటున్న వీడియోపై మోడీ విమర్శలు గుప్పించడంతో రాజకీయ ఆహారస్త్రాలు పరస్పరం సంధించుకున్నారు ఆ దృశ్యానికి సంబంధించిన స్క్రీన్షాట్ తో పాటు లిట్టి దౌకా అనే వ్యాఖ్యతో మోడీ విమర్శలు గుప్పించారు భారతీయులకు దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో పవిత్రమైనవి ఆ సమయంలో మాంసాహారాన్ని ప్రోత్సహించేలా ఇలాంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం అంటే ఒక వర్గం మెప్పు పొందేందుకే అని మోడీ పేర్కొన్నారు వారిది మొఘలుల ఆలోచన ధోరణి ఆయన ఆరోపించారు దాంతో తేజస్వి యాదవ్ వివరణ ఇచ్చుకోక తప్పలేదు ఆ వీడియో నవరాత్రి ఉత్సవాల కన్నా ముందే తీశారని చెప్పుకోవాల్సి వచ్చింది అంతేకాదు ఆయన ఆలోచనలను భవిష్యత్ ప్రణాళికలను ఆహారపు అలవాట్లతో మేళవించి చెప్పడం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు ఈ రోజుల్లో హోటళ్ళకి వెళ్లినప్పుడు భోజనానికి ముందు చిరుతిండిగా ఏదో ఒకటి స్టార్టర్ గా పెడుతున్నారు ఈ పదేళ్లలో నేనిచ్చింది ఉపాహారం వంటివే అసలు భోజనం ముందుంది అంటూ రాజస్థాన్లోని చురులో ఇటీవల ప్రతిపక్షాలను ఉద్దేశించిన ఆయన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలో ఎంతో అర్థం ఉంది రెండు వేల పద్నాలుగులో ఏ ఎన్నికల్లో మోడీ ఛాయ్ వాలలాగా జనంలోకి ఎలా వెళ్లారో తెలిసిందే ఛాయ్ పే చర్చా కార్యక్రమంతో ఆయన ప్రజలకు చేరువయ్యారు పదేళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఆ ఆహారాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు ఇక రాహుల్ గాంధీ ఇలా ఆహార పదార్థాల ప్రచారాస్త్రాలను ఉపయోగిస్తున్నారు ఇటీవల తమిళనాడులో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నప్పుడు హఠాత్తుగా వాహనంలో నుంచి దిగి రోడ్డు దాటి ఒక స్వీట్ షాప్ లో మైసూర్ పాక్ కొన్న విషయం తెలిసిందే అది తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేతకు కానుకగా ఇస్తున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు తమిళనాడులో మైసూర్ పాక్ కు ప్రత్యేక స్థానం ఉంది అది అటు కర్ణాటకలోను పేరు మోసిన స్వీటే నెయ్యి శనగపిండి పంచదారుతో చేసిన ఈ స్వీట్ దక్షిణాదిలో ఎక్కువ మంది ఇష్టపడే తీపి పదార్థం ఈ స్వీట్ ప్యాకెట్ ను చూపిస్తూ జూన్ కిన్ ఇండియా బ్లాక్ స్వీట్ విక్టరీ సాధించబోతుందంటూ స్టాలిన్ సామాన్ సామాజిక మాధ్యమంలో చేసిన పోనై వైరల్ అయ్యింది పద్దెనిమిదవ శతాబ్దంలో మైసూర్ రాజు కృష్ణరాజు వడియార్ హయాంలో రాజ కుటుంబానికి చెందిన పాఠశాస్త్ర ప్రావీణులు ఈ స్వీట్ ను తయారు చేశారని చెప్తారు మైనారిటీలతో సహా అన్ని వర్గాలను కలసిమలసి జీవించేలా చూడటంలో కృష్ణరాజు వడియార్ అగ్రగణ్యుడు ఆయన హయాంలో ముస్లింల కోసం ఎన్నో ప్రార్థనా స్థలాలను కట్టించారు మొత్తం మీద మోడీ ఉప్మాస్త్రంపై రాహుల్ మైసూర్ పాక్తో తిప్పికొట్టారన్నమాట గత సెప్టెంబర్లో అర్బన్ వ్యవస్థాపకుడు లాను ప్రసాద్ తో కలిసి రాహుల్ గాంధీ చంపారన్ మఠంతో వంట చేస్తున్న వీడియోను ఉద్దేశించి మోడీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే ఒక వర్గానికి చెందిన ఓట్లను పొందేందుకు ఇలా వారు వ్యవహరిస్తున్నారని ఇటీవల ఉదంపూర్ ఎన్నికల ప్రచార సభలో మోడీ విమర్శించారు మోడీ బాటలోనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సహా అనేక మంది బీజేపీ నేతలు విపక్షాలపై విరుచుకుపడ్డాయి నవరాత్రి సమయంలో మాంసాహారం తినడం అంటే ఏమిటర్థం పంది చేప పావురం ఏనుగు మాంసం ఏదైనా తినండి అయితే అది బహిరంగ ఎందుకు ప్రదర్శించాలి అని వారు ప్రశ్నిస్తున్నారు బీహార్లోని లోని జమూయిలో జరిగిన ఎన్నికల ప్రచారం సభలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన రాజ్నాథ్ వర్గాల ఓట్ల కోసమే వీరు అలా వ్యవహరిస్తున్నారని అన్నారు నవరాత్రి ఉత్సవాలలో మాంసాహారం తినడం మొఘల్ మైండ్ సెట్ గా మోడీ చేసిన విమర్శను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు తీర ప్రాంత రాష్ట్రమైన అయిన పశ్చిమ బెంగాల్లో ప్రజల ఆహారంలో చేపలు విధిగా ఉంటాయి పైగా దసరా దుర్గా నవరాత్రుల్లో నవమి సిమి విధిగా వారు మాంసాహారం తింటారు అదే విషయాన్ని మమతా ప్రస్తావిస్తున్నారు మోడీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఏకంగా ఒక నినాదాన్ని సృష్టించారు బీజేపీ హఠావో బీజేపీని ఓడించండి మార్చ్వో చేపల అన్నం తినండి అంటూ ప్రచారం చేస్తున్నారు బీజేపీని గెలిపిస్తే మనం ఏం తినాలో ఏ దుస్తులు ధరించాలో వారే చెబుతారా అని అప్రమత్తంగా ఉండాలని ఆమె ప్రజలను హెచ్చరిస్తున్నారు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మరో అడుగు ముందుకు వేసి మాంసాహార వినియోగంపై మోడీ వ్యాఖ్యలు బెంగాలీ సంస్కృతికి బెంగాలీలకు వ్యతిరేక అన్నారు లోక్సభ మమత ఈ తరహా ప్రచారంలో మంచి ఫలితాలు రాబట్టారు అప్పట్లో అమిత్ షా పాల్గొన్న ర్యాలీ సందర్భంగా బెంగాల్ కు చెందిన సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం చేసిన సంఘటనను తనకు అనుకూలంగా మార్చుకున్నారు ఆ సంఘటన జరిగిన తర్వాత జరిగిన చివరి దశ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని తొమ్మిది లోక్సభ స్థానాల్లోనూ బీజేపీ ఓటమి చవి చూసింది ఇక బాలీవుడ్ నటి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ కూడా మాంసాహారం వివాదంలో చిక్కుకున్నారు ఆమె గతంలో గొడ్డు మాంసం తిన్నారని ఆమెకు అది ఇష్టమైన ఆహారంగా గతంలో ఒప్పుకున్నారని కాంగ్రెస్ ఇటీవల చేసిన ఆరోపణలతో ఆమె వివరణ వచ్చింది గొడ్డు మాంసం సహా ఎర్రగా ఉండే ఏ మాంసాహారాన్ని తాను తన జీవితంలో ఎన్నడూ తినలేదని ఏ ఆధారాలు లేకుండా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె చెప్పారు హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి కంగనా రనోత్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే ఇక రోడ్ షోలు ప్రచారం సందర్భంగా సామాన్యులతో కలిసి వారి ఇళ్లకు వెళ్లి భోజనం చేయడం నాయకులకు కొత్తేమీ కాదు ఈ సాపాటుపాట్లన్నీ ఓట్ల కోసమే